అదొక చిన్న గ్రామం కానీ అభివృద్ధిలో మాత్రం పట్టణాన్ని తలపిస్తుంది ఎక్కడ చూసినా పచ్చని చెట్లు సీసీరియడ్లు పరిశుభ్రమైన పరిసరాలు కనిపిస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డును కూడా అందుకుంది ఉత్తమ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందజేసే దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి అవార్డును అందుకున్న కరీంనగర్ జిల్లాలోని వెలిచాల గ్రామంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్న ఈ గ్రామం పేరు వెలిచాల కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ఈ గ్రామంలో 4513 మంది జనాభా ఉండగా 3805 మంది ఓటర్లు ఉన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలనే సంకల్పాన్ని ఈ గ్రామంలోని వారంతా తూచా తప్పకుండా పాటిస్తారు ఈ సంకల్పమే ఈ ఊరిని జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిపింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంతోనే తమ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన చెప్పారు మాకు అవార్డు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది జాతీయ అవార్డు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది మేము అన్ని పనులు సక్రమంగా చేసినాం కాబట్టి వచ్చింది రోడ్స్ కానీ లైట్స్ పోల్స్ తర్వాత ఇది సీసీ కెమెరాలు వైకుంఠధామం ఒకటి నందనవదనం కట్టించాము సొంతగా ఈజీఎస్ పనులు చాలా చేస్తుండ్రు అది కూడా నేను ఎప్పటికప్పుడు గమనించుకుంటా పనులు చెప్పుకుంటా తిరుగుతున్నాను ప్రతిసారి మొత్తం పల్లెలు అన్నీ కవర్ చేస్తున్నా ఎప్పటికప్పుడు క్లీనింగులు తడి చెత్త పొడి చెత్త గల్లి గల్లి తిరుగుకుంటా అది వాటర్ ఈజీ మన చెట్లకు నీళ్లు పట్టడం కానీ ఇంకొకటి కొంతలో 100% కంప్లీట్ అయినాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు విజయవంతం చేశాం మేము పట్టణాలకు ధీటుగా గ్రామంలో అన్ని రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని గ్రామ పంచాయతీ కార్యదర్శి మామిడిపల్లి మధునయ్య తెలిపారు మాకు దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజలకు అందించుకుంటూ గ్రామంలో కూడా గ్రామాభివృద్ధి పనులు ఏందంటే ప్రతి వాడలకు సీసీ రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విలేజ్ లోపల ప్లాస్టిక్ అనేది అంటే ప్లాస్టిక్ ను నిషేధించడం ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది దాని వలన కూడా కొంత ఇంకా కూడా పబ్లిక్ లోపల అవేర్నెస్ అనేది ఎక్కువ కల్పించుకుంటూ పూర్తిగా ఇంకా పూర్తిగా ప్లాస్టిక్ అనేది నిషేధించడానికి మేము కృషి చేస్తున్నాము అయితే ఈ ప్రభుత్వం యొక్క ప్రవేశపెట్టినటువంటి పథకాలకు అనుగుణంగానే మేము పనులు చేసుకుంటూ ఈ చేసినందువలన మా విలేజ్ ఇట్లా ఏది సెలెక్ట్ చేసి మాకు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉన్నది మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ఆర్ మల్హోత్రా మాట్లాడుతూ గ్రామ ప్రజల సమిష్టి కృషి ఫలితంగానే అభివృద్ధి సాధ్యమైందని జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా దక్కిందన్నారు ప్రత్యేకించి వెలిచాల లోపల శానిటేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఒక కార్పొరేషన్ స్థాయి లోపల మేము సిబ్బందితోటి ఎప్పటికప్పుడు చేస్తూ గ్రామస్తుల మన్నలు పొందుతున్నాం మేము పూర్తిగా గ్రామీణ ఉపాధి పథకాన్ని ఈ గ్రామంలో ప్రత్యేకించి చాలా వరకు ఉపయోగించుకుంటున్నారు ప్రజలు కూడా చాలా ఆర్థికంగా ఇక్కడ మంచి అంటే ఈ ఉపాధి హామీ పథకం కానివ్వండి ప్రభుత్వ పథకాలు చక్కటి స్థాయి లోపల ఉపయోగించుకుంటూ ఈ గ్రామాన్ని ఆదర్శంగా ఉంచుతున్నారు ఇక్కడ సిబ్బంది స్థానిక సర్పంచ్ గారికి అదేవిధంగా ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఇది అవేర్నెస్ బాగున్నది కాబట్టి వీళ్ళు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వినియోగించుకుంటారు దీనికి మళ్ళీ మేము కూడా అవార్డు ఇది మళ్ళీ ఒకసారి మేము ప్రయత్నం చేస్తాం దానికోసం మేము అంత సిబ్బంది కూడా కలిసికట్టుగా సర్పంచ్ గారి సహకారంతో మళ్ళీ మేము నిరూపించుకుంటాను ఆశ వ్యక్తం చేస్తున్నాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్